मंत्री अप्पलराजु ग्राम रेवेन्यू अधिकारी व्याख्यकु निरसनगा तूर्पु गोदावरी जिल्ला गोकवर मंडलंलोनी तहसीलदार कार्यालय आवरण में मंडल वीआरओलु कलिसि निरसन कार्यक्रम वीआरओलनु सचिवालय नुंडि तरिमि कोट्टालन्न मंत्री अनुचित व्याख्यलपै राष्ट्रंलो उन्न ग्राम रेवेन्यू अधिकारुलु तीव्र मनोवेदनकु गुरयारु। ఈ వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు। రాజమండ్రి విజును గోకవర మండలం వీఆర్ఓలమండి మేము మొన్న జరిగిన విషయంలో శ్రీకాకుళం మంత్రి గారు అప్పలరాజు గారు అలాగే కమిషనర్ గారు మా వీఆర్ఓల్ని ఓటీసీ గురించి పిలిచి కమిషనర్ గారు అవమానపరిచి బయటికి పొమ్మండం अलागे वी मिनिस्टर गारिको चेप्पुकुंदामनि वस्ते मंत्री गारु कूडा मीरु राजकीयं चेस्तुन्नारा एं चेस्तुन्नारु मीरनि मा मीद तिरगबडि मीरु सचिवालयंलोकि वेल्ते मिम्मल्नि एंपीडीसीलु सर्पंचुलु कोट्टमनि आयन तरुम तरुम कोट्टमनि निराहिंचारु। जिल्ला राजमंड्री डिविजन गोकरं मंडलं वीआरओलु मेमु श्रीकाकुळं जिल्ला पलासलो जरिगिनटुवंटि वीआरओलकु जरिगिनटुवंटि अवमाननि पेट्टि जिल्ला नायकुलु राष्ट्र नायकुलु పిలుపు మేరకు మేము అక్కడ మాకు మంత్రివర్యులు అలాగే అక్కడ కమిషనర్ గారు మమ్మల్ని కించపరిచిన విధానాన్ని బట్టి మేము ఇక్కడ మా రాష్ట్ర నాయకుల జిల్లా నాయకుల ప్రకారం మేరకు మేము ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి డివిజన్ గోకవరం మండల వీఆర్ఓలందరూ ఇక్కడ సమావేశం రాష్ట్ర వీఆర్ఓ సంఘం యొక్క పిలుపు మేరకు ఇక్కడ మేము నిరసన అనేది చేస్తున్నాము। ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలోని ఒక వీఆర్ఓ కి గవర్నమెంట్ అవమానం చేశారు। ఎవరు అంటే ఒక మంత్రివర్యులు ఒక కమిషనర్ స్థాయిలో ఉండి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా పని చేసేది మొత్తం సచివాలయంలో 50% వర్క్ కూడా వీఆర్ఓల మీద పడి మొత్తం రాత్రినక పగలనక పని చేసే ఒక వీఆర్ఓ మీద ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా వాళ్ళని సచివాలయాల నుండి తరిమి తరిమి కొట్టండి అన్న వర్డ్ ఎంత బాధాకరంగా చాలా దారుణంగా యూజ్ చేశారండి। ఆ వర్డ్ని ఆ మంత్రివర్యులు అనే వాళ్ళు కంపల్సరీగా అందరి మీడియా ముందు మాకు క్షమాపణ చెప్పి మాకు క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసన అనేది కొనసాగుతుంది మా రాష్ట్ర నాయకుల యొక్క సంస్కారం। ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్ గోకవరం నందు మండలంలో గల వీఆర్ఓలందరూ గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను పురస్కరించుకొని వారి కార్యాలయం ముందు సచివాలయం విధులు నిర్వహించుకుంటా ఈ తహసీల్దార్ కార్యాలయంలోని విధులు ఈ రోజు నిర్వహిస్తూ ఉన్నారు। ఎందుకంటే 2 రోజుల క్రితం గౌరవనీయ మంత్రి వర్యులు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి వారు కొంచెం నైతిక స్థైర్యం కొంచెం దెబ్బతిని వారి మనోభావాలు కొంచెం దెబ్బతినడం వల్ల వారి యొక్క విధి నిర్వహణలో మరి ఇటువంటి అనుభవాలు